ఇంటర్మీడియట్కి మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారు? పదో తరగతి పూర్తయిన తర్వాత గురుకులాల్లో మీరు ఇంటర్మీడియట్ చదవాలనుకుంటున్నారా? అసలు గురుకులాలలో ఎలాంటి గురుకులాలు ఉంటాయి? దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఒక 400 కాలేజీల వరకు ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి, ఓన్లీ గురుకులాలే అనుకుందాం. ఇందులో టాప్ కాలేజీలు ఏవి అంటే మీకు ఐఐటి నీట్ ఫ్రీగా ఇచ్చేసేసి హైదరాబాద్లో ఉన్న ఫేమస్ కాలేజీలు ఏవి, ఉచితంగా మీకు విద్యను అందించగలిగే గురుకుల విద్యాలయాలు ఏవి, వీటి గురించి ఈ వీడియోలో నేను చెప్తున్నాను. మీరు తల్లిదండ్రులైనా పిల్లలైనా విద్యార్థులైనా కరెక్ట్గా వినండి, చివరి వరకు మీకు వీడియో వింటే అసలు చాలా బెటర్గా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని గురుకుల కాలేజీలలో ఒక 5 కాలేజీలను టాప్ మోస్ట్ కాలేజీలుగా బయటకు తీశారు. అందులో కంటిన్యూగా ప్యారలల్గా ఐఐటి నీట్ కోచింగ్ వస్తుంది. అంటే హైదరాబాద్లో మీరు యూస్ అయ్యేటువంటి ఫేమస్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫేమస్ కాలేజీలకు ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ కోచింగ్ అనేది ఇస్తారు. తర్వాత కాలక్రమేణా ఏం చేశారు, ఈ 5 కాలేజీలను ఇప్పుడు 14 కాలేజీలుగా పెంచేశారు. ఓకే, ఈ 14 కాలేజీలలో మనకు సీట్ రావాలంటే ఇందులో 8 కాలేజీలు వచ్చేసి బాయ్స్కు ఉన్నాయి, 6 కాలేజీలు వచ్చేసి గర్ల్స్కు ఉన్నాయి. వీటినే సిఓఈ కాలేజెస్ అంటారు, అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అంటే ఇక్కడ సీట్ వచ్చిన పిల్లగాళ్ళకి వర్క్ ఎక్కువగా ఉంటుంది, అన్నిటికంటే నాలెడ్జ్ ఎక్కువగా ఇచ్చే విధంగా టీచింగ్ అనేది ఉంటుంది. కంప్లీట్ రెసిడెన్షియల్, ఇక్కడ ఒకే ఒక ఎంట్రన్స్, గతంలో 2 ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుండే, ఇప్పుడు సింగిల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చినాయా కంప్లీట్ మిగిలిన సీట్ వచ్చేస్తుంది, అంతే. సీటు వచ్చిందా ఇక మీ దశ దిశ తిరిగినట్టే. 2 సంవత్సరాలు కష్టపడి చదవాలి అని అని మీరు అనుకుంటారు. హైదరాబాద్లో ఫేమస్ కాలేజీలు ఏదైతే ప్రైవేట్ కాలేజ్ అని మీరు అనుకుంటున్నారో ఆ కాలేజీలోకి ఏమాత్రం తగ్గని చదువు ఇక్కడ ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఈరోజు కరెక్ట్గా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి మీ పిల్లలకు. ఓకేనా, ఇక్కడికి ఎలిజిబుల్ ఏంటంటే 2023లో ఇప్పుడు 10వ తరగతి చదువుతూ ఉండాలి. ఇక్కడ సిబిఎస్ఈ వాళ్ళైనా ఓకేనా, ఈ ఐసిఎస్ఈ వాళ్ళైనా, తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఏ సిలబస్ ఉన్నా ఓకే. మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలంటే మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది అర్బన్ విద్యార్థులు అయితే 2 లక్షల కంటే తక్కువ ఉండాలి, రూరల్ విద్యార్థులు అయితేనేమో 150,000 కంటే తక్కువ ఉండాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు అసలు విషయం చెప్పుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్, యు ఆర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బొమ్మల యూట్యూబ్ ఛానల్. సో మిత్రులారా, ఈ వీడియోలో నేను మీకు గురుకుల ఇంటర్మీడియట్ కాలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 2023-24 గురుకుల సిఓఈ కాలేజీలు స్పెషల్ కాలేజీలకు సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్ ఇది. మీరు మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత మీరు ఏ క్వశ్చన్ అని ఆన్సర్ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకుండా అడిగే క్వశ్చన్స్కు ఆన్సర్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే 17 సంవత్సరాల లోపు ఉండాలి విద్యార్థుల యొక్క వయస్సు. ప్రస్తుతం అయితే మనకు ఎన్ని కాలేజీలు ఉన్నాయి అనేది మనం ఒక డిసైడ్ చేసుకుందాం. అంటే బాయ్స్కి ఎన్ని కాలేజీలు, గర్ల్స్కి ఎన్ని కాలేజీలు అనేది మనం డిసైడ్ చేసుకుంటే బాయ్స్కి ఉండేటువంటి కాలేజీలు 8. ఈ 8 వచ్చేసి రంగారెడ్డి జిల్లా, ఖమ్మం, ఓకేనా, వరంగల్, తర్వాత నల్గొండ, మెదక్, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెంలోనే ఈ కాలేజీలు బాయ్స్కి ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి కళలలో ఎంపీసీ, బైపీసీ 2 గ్రూపులు ఉంటాయి ప్రతి కాలేజీలో. ఓకే, ఇక్కడ వచ్చేసి 40 సీట్స్తో 80 సీట్స్ ఉంటాయి. సో ఇంటర్మీడియట్లో సీట్ కావాలనుకునే 10వ తరగతి అబ్బాయిలకి 40 సీట్స్తో ఓవరాల్గా మనకి ఒక కళలో 80 సీట్లు ఉన్నాయి. అదే గర్ల్స్ విషయంలో తీసుకుంటే, అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే ఓన్లీ ఎంపీసీలో 330 సీట్లు, బైపీసీలో 320 సీట్లు, ఓవరాల్గా 660 సీట్లు బాయ్స్కున్నాయి. గర్ల్స్కి ఇంటర్మీడియట్ కాలేజీలు ఇప్పుడు ఈ సంవత్సరం చేరాలనుకునే వాళ్ళకు ఇప్పుడున్న దాని ప్రకారం అయితే 6 కళలు ఉన్నాయి. దీంట్లో ఈ 6 కళలలో వరంగల్, వికారాబాద్, ఆ తర్వాత వచ్చేసి వనపర్తి, నాగర్ కర్నూలు, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెంలో ఇవి ఉన్నాయండి. దీనికి సంబంధించి మనకి ఎంపీసీ, బైపీసీ 40 సీట్లు, ఓవరాల్గా గర్ల్స్కి 240, ఓవరాల్గా 440 సీట్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ సీట్లనే మనం అయితే ఇందాకైతే చూసేస్తాం. ఇప్పుడు దీనికి ఆన్లైన్లో అప్లికేషన్ విషయంలో చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనకి ఆన్లైన్లో అప్లై డేట్ వచ్చేసి లాస్ట్ డేట్, ఇక మనకు 17 ఫిబ్రవరి లాస్ట్ డేట్ ఉన్నది, డేట్ ఎక్స్టెండ్ చేయరు. అయితే 17 ఫిబ్రవరి లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ వచ్చేసి మనకి 12 ఉంది. 12 ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఇచ్చేసి డైరెక్ట్గా ఆన్లైన్లో వేసుకుంటారు. అయితే మనం ఆన్లైన్లో అప్లై చేయడానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది? మామూలుగా మీరు వెబ్సైట్ టీఎస్ దీనికి సంబంధించినటువంటి గురుకుల వెబ్సైట్లోకి వెళ్ళి మీ సేవ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసేస్తారు. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు 100 రూపీస్ మీరు దానికి పే చేయాలి, అయిపోయిందా? ఆ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్ళిపోవాలి. మీరు ఒక ఫోటో తీసుకెళ్తే సరిపోతుంది, ఫోటో మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే సరిపోతుంది. ఓకేనా, బాయ్స్ గర్ల్స్, బాయ్స్ గర్ల్స్, గర్ల్స్ సపరేట్ దేని దానికైతే ఇక్కడ ఉండిపోయినాయి. ఇంకా డౌట్ ఏముంది ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ విషయంలో? ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉన్నాయి సంబంధిత కాలేజీల వాళ్ళవి. సరే, ఎంట్రన్స్ ఎగ్జామ్ విషయంలో మనం చూసుకున్నట్టయితే ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి 12 రోజు మార్నింగ్ 10 to 1 వరకు జరుగుతుంది. ఇందులో 160
క్వశ్చన్స్ ఉంటాయి, అంటే కొంచెం అటో ఇటో ఎంసెట్ మోడల్. ఈ 160 క్వశ్చన్స్ అనేటివి మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి, ఓకేనా? ప్రతి క్వశ్చన్కి 4 ప్రశ్నలు ఉంటాయి. అయితే మీకు రైట్ ఆన్సర్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, రాంగ్ ఆన్సర్ అయితే -4 అవుతాయి, అంటే -0.4. అంటే ప్రతి 4 తప్పులకి ఒక రైట్ ఆన్సర్ తీసేస్తారు, దీన్ని మైనస్ మార్క్స్ అని కూడా అంటారు. అవి కూడా ఇక్కడ ఉంటాయి. ముఖ్యంగా మీకు ఎంపీసీ విద్యార్థులకి, ఎంపీసీకి రాయాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీ 10th వరకు ఉన్న ఇంగ్లీష్ నుండి 20 మార్కులు, మ్యాథ్స్ నుండి 60 మార్కులు, ఫిజిక్స్ నుండి 40 మార్కులు, కెమిస్ట్రీ నుండి 40 మార్కులు, ఓవరాల్గా 160 వస్తాయి. అదే బైపీసీ విద్యార్థులు అనుకుంటే కనుక సేమ్ ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ కూడా వీళ్ళకి 20 ఇస్తున్నారు, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, బయాలజికల్ సైన్స్ 2 కలిపి 40, ఓవరాల్గా 160. సో ఇలా ఉంటాయి. అయితే క్వశ్చన్ పేపర్ అనేది మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, కాకపోతే ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ చెప్పడం మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది, ఓకేనా? ఇక మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిన మార్కులలో మీ యొక్క హయ్యెస్ట్ ముందు మార్క్స్ ఇస్తారు. మార్క్స్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మ్యాథ్స్లో వచ్చిన మార్కులు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకుని అక్కడ సీట్ అనేది మీకు డిసైడ్ అయితే అయిపోతూ ఉంటుంది, ఓకేనా? సో ఇది ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ పెడతారు. రిజల్ట్ పెట్టిన తర్వాత అప్పుడు మిమ్మల్ని కౌన్సిలింగ్ రమ్మంటారు. మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరినీ ఈ టాప్ 14 కాలేజ్, నేను ఎక్కడెక్కడైతే చెప్పానో ఆ 14 కాలేజ్లో మీకు సీట్ ఇస్తారు. ఇక్కడ కనుక నీకు సీట్ వచ్చింది అంటే నేను నిజం చెప్తున్నా, యువర్ లైఫ్ హ్యాస్ బీన్ సక్సీడెడ్, నువ్వు ఖచ్చితంగా లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే, ఇంకా వేరే ఆలోచన లేనే లేదు. రెండేను, ఎందుకంటే ఈరోజు మీరు చూడండి, అంటే మీకు ఐడియా ఉందో లేదో కానీ ఎక్కువ కెరీర్ కౌన్సిలర్గా ఎన్నో కాలేజీలలో కోచింగ్ ఇచ్చిన నాకు, నేను చెప్తున్న అనుభవంతో చాలాసార్లు పేపర్లలో గురుకుల ఈ సిఓఈ కాలేజీలో చదివిన విద్యార్థులు జాతీయ స్థాయిలో మెడిసిన్ ఐఐటీలలో క్వాలిఫైన్ వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ మై డియర్స్, దెన్ బెటర్ టు గో విత్ ఇట్. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది ఎంట్రన్స్ అప్లై చేసుకోండి. మీకు డౌట్ రాదు, సార్ పోయిన సంవత్సరం మోడల్ పేపర్ ఉన్నదా? ఉంది నా దగ్గర. మీరు ఏం చేయండి, ఇక్కడ ప్రజెంట్ నేను రికార్డ్ చేసే టైంకి నా దగ్గర ఇంటర్నెట్ లేదు. మీరు ఏం చేయండి అంటే గూగుల్లో, అంటే గూగుల్లో యూట్యూబ్లోకి వెళ్ళి సిఓఈ మోడల్ పేపర్ లేదా సిఓఈ ఎగ్జామ్ పేపర్ బై మోడల్ ఐడియాస్ లేదా గురుకుల ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పేపర్ బై మోడల్ ఐడియాస్ అని టైప్ చేయండి, నా వీడియో వస్తుంది. కీ పేపర్, ఎంపీసీ వాళ్ళ పేపర్, బైపీసీ వాళ్ళ పేపర్, అన్ని పేపర్ నేను అప్లోడ్ చేసి పెట్టిన, చూడండి మీకు తెలుస్తుంది, ఓకేనా? రైట్. ఇంకా మీకు డౌట్స్ ఉంటాయి కదా, డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్లు అయితే నేను కంపల్సరీ మీకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాను, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.